ఈయన మాట్లాడతాడు మీ మంత్రి గారు శ్రీనివాస్ గౌడ్ గారు ఏమయ్యా శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘంలో పనిచేసిన నాయకునిగా మా సహచరుని తెలంగాణ ఉద్యమంలో ఒకటో తారీఖు జీతాలు వస్తాయి కనబడతలేదా నీకు ఒకటో తారీఖు జీతాలు రావాలని చెప్పి ఎప్పుడన్నా అడిగినావా అను మంత్రి సిగ్గనిపిస్తలేదా నీకు ఇది అడగాలనే బాధ్యత లేదా నీకు ఉద్యోగుల పేరు మీద మంత్రి అయితివి ఉద్యోగుల పేరు మీద ఎలగబెడితివి ఇయాల ఒక్క రోజున ఉద్యోగుల సమస్యల మీద మాట్లాడే ప్రయత్నం చేసినావా కేసీఆర్ ని జోకుడు తప్ప ఇదా దీనికోసమా తెలంగాణ తెచ్చుకున్నది అడిగితే కేసులు ముఖ్యమంత్రి వస్తే ప్రతిపక్షాలు అరెస్టేసుడేనే నాకు అర్థం కాదు మీరు అన్ని మంచి పనులే చేశారు నిన్ననే రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు దమ్మునదా మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి సిట్టింగ్లకు టికెట్లు ఇచ్చే దమ్ము మీరు అన్ని అభివృద్ధి చేశారు కదా ఉన్నదా దమ్ము ధరణి ఈ దేశానికి బాగు చేసిందా నయా భూస్వామ్య వ్యవస్థను తయారు చేస్తున్నది ధరణి భూములు ఎదిరిపెట్టి పారిపోయినటువంటి వాళ్ళను తీసుకొచ్చి పట్టేదారులను చేసింది మళ్ళా పేద ప్రజలు దున్నుకుంటున్నటువంటి భూములను మొటేషన్ చేయకుండా అడ్డికి పోచారు కొంటున్నారు ఇవాల ఎన్ని వేల ఎకరాలు 25 లక్షల ఎకరాలు మేము ఎస్టేట్లకు పంచినాం గిరిజనులకు పంచినాం మేము భూములు 7 లక్షల ఎకరాలు గుంజుకున్నారు ఎనక్కి మీరు రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 25 లక్షల ఎకరాల అసైన్డ్ భూములకు పట్టా భూములుగా మారుస్తామని ఏం మీరు ఎందుకో మార్చలే మీరు మార్చుకున్నారు మీరు కొనుక్కొని అసైన్డ్ భూములను రెగ్యులర్ పట్టా కింద మార్చుకొని వాళ్ళ అడ్డికి పాచారు అనుకుంటున్నారు ఇది మీరు చేసే పని మీకు మాకు తేడా ఇదే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లాలో కంప్లీట్ అన్ని సీట్లు గెలవబోతున్నది శ్రీనివాస్ గౌడ్ ఓడిపోవడం ఖాయం రాసి పెట్టుకో శ్రీనివాస్ గౌడనా నీకు చెప్తా ఉన్నాను మీరు చేసిన మోసం సరిపోయింది ఇప్పటికే అసహించుకుంటున్నారు మిమ్మల్ని ఇది తెలుసుకొని ప్రవర్తించండి నీ పక్కన ఉన్నటువంటి నీ గన్మెన్ కూడా నీ కోటేయడానికి తయారలేడు నేను చెప్తా ఉన్నాను నీ పక్కన ఉన్నటువంటి నీ గన్మెన్ కూడా నీ కోటేయడు ఈ పరిస్థితి మీరే క్రియేట్ చేసుకున్నారు తెలంగాణను తెచ్చినం అనే పేరు మీద ఒకటికి రెండు సార్లు మోసం చేసి మీరు మాట్లాడారు।